హలో కంట్రోల్ రూమ్ ముందన్ కంట్రోల్ చేయరా పాపం పెళ్ళం పిల్లలు అంటారు ఏ ఆగు నీకు ఒందసారి చెప్పినా లేకపోయినా పర్లేదు పంచు వేలకపోయినా పర్లేదు మైక్ దగ్గర పెట్టుకొని చెప్పిన బాయమ్మ దగ్గరకు పోదాం పైసలు ఇస్తాయి గట్టిగా నడు పోదాం బాయమ్మ దగ్గరకు పోదాం శుక్లాం భరదరం విష్ణు నా మొగుడు కృష్ణ భగవాన్ బాగుండాలి పాపం కృష్ణ భగవాన్ గారు అండి అంకుల్ చందా ఏంటి భాస్కర్ నీది ఇటు వచ్చినది నాదేట వచ్చిందిరా మనం వచ్చినామన్న ఓహో మనదా బాయమ్మ చందరాయ్ చందా దేనికి గణేషన్ పెడుతున్నాం చందా చందా పైసలు నాది దగ్గర పైసలు లేవు చేతులు ఉన్నాయి కదా ఇప్పుడు లేదు నమస్తే 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 అన్నకి రెండు బిస్కెట్లు ఇస్తేనే పైసలు ఇస్తాడు గల్లీ పెద్ద ఆయననే తెలుసు కదా అన్న ఆడల చేతులకు ఉంటది గాజు దానం చేయడంలో మా అన్న మహారాజు ఇంట్లో ఉంటది వంట బండ మా అన్న పెద్ద బంగారు కొండ అది కాదన్న నీకు అర్థమైతే నువ్వు జరగరా చందా రాయి అదే రాసిన అన్న ఏం రాసిన అన్న చందా అని రాసిన చందా రాసిన అది కాదు గణేషన్ పెడుతున్నా మన గల్లీలో పదకొండు రూపాయలు రాసిన పక్కన సున్నమే అన్న ఐదు సున్నాలు వేసిన అరే ఉల్టా వేసామన్న ఉల్టా రాసినాం రా సున్నాలు అరే 11 ఇటు పెట్టిన అటు పెట్టాలి కానీ ఇప్పుడు నీదో బోని ఇంకెవరన్నా ఇస్తే స్టార్ట్ అయితే బాగుంటుందని ఇంటెన్షన్ అవునా సరే ఎవరితో నాకు మీరు రాపించుకోరాపు అంటే అంటే పైసలు ఇచ్చిన కదా బోని చేసిన ఇంకెవరన్నా ఇచ్చారు అనుకునే కూడా ఇస్తా పక్క ఇస్తానా పక్క ఇస్తా అరే 100 ఇటారా మనం కూడా కమిటీలో మెంబర్ అయిపోయినాం వాడు 11 రూపాయలు రాసిండ్రా అవును అరే నా 40 రాయి రా 40 అంటే చెంపా ఒలుగుతుంది 40 వేలు రా 40 వేలు రాస్తాను నా పేరు రామయ్య అని రాయి రామయ్య భాస్కర్ అయ్య అరే మొత్తం వీడు 1 లక్ష రూపాయలు రాసిన వాడు 30 వేలు ఎట్లా నేను చూసుకుంటుందా బా 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 100,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి కదా మళ్ళీ నేర్చుడు ఎందుకు సరిపోతుంది అది కాదన్నా వాళ్ళు ఇస్తా నువ్వు ఇస్తాను కదా అరే అగురా 100,000 10,000 ఇంకేం కావాలి వచ్చేసిన పైసలు ఇంకా నేర్చుడు ఎందుకు లోపల పెట్టు యాభై రూపాయలు నువ్వు అంకుల్ గారు పైసలు ఎక్కిస్తా అని చెప్పినావు అడే ఏదో మస్తు మంది ఉన్నారా అంకుల్ అంకుల్ లేడా ఏ పద్మా ఎవరు వచ్చిర్రు ఇంటికి ఆలల్ చక్రాకి కెల్సం మార్చే గొత్తాక్తిల్ పనింగే అమ్మ నా బుద్ధి తిరుతుంది అరే మలింగా నువ్వే రారా అది ఒకటి ఇది రెండు సిగ్గు లేదు
పది సరిపోతుంది. చాలా తక్కువ. పదివేలు 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 రా మల్లింగ పదివేలు. ఇవా ఆంటీతో మాట్లాడదాం. మీరు తర్వాత సాయంత్రం ఇస్తుంది. ఏడిస్తా సాయంత్రం ఆ ఇంటికాడ కాదురా. నువ్వు లారీ డ్రైవర్ కదరా, నీకెట్లా తెలుసు అన్న. ఏడుకు ఒక పిల్లని మెయింటైన్ చేస్తా అంటే జబల గణేష్ మహారాజ్ కి జై. జబల గణేష్, నువ్వు దండుబాలయం సినిమాలో కూడా చేసినావు కదా. కాదు నువ్వు కాదు అది. రే గణేష్ పెట్టి ఏడో రోజు అయితే పూజలు గీజలు అన్ని మంచి జరుగుతున్నాయి. కానీ మన యూత్ అందరు ఏం కోరుకుంటారు అంటే అంతున్నది. అందుకే అన్నదాన కార్యక్రమం తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది. గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి చందా ఇచ్చి సపోర్ట్ చేసినటువంటి సద్దాం గారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ వద్దు భాస్కర్ లాంటివి చెప్పగరా. నేనే చెప్తున్నా, చిన్న విషయం అది. చందా ఇచ్చేది కుర్రోళ్ళని ఎంకరేజ్ చేసిన అంత నాదేమీ లేదు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి బొంగు ఇవన్నీ చెప్పుకుంటావా? అన్నదాన కార్యక్రమం ఇంత అవమానం జరిగింది. ఫస్ట్ చందా ఇచ్చింది ఎవర్రా? నువ్వే. చందా లాస్ట్ ఇచ్చిన ముందు ముందు ఇచ్చిన వెనకల్నా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. కెమెరా ఎందుకన్నా? అరే పేపర్ లేపేదారు రేపు పొద్దున. ఏం పేరు? అన్నదాన కార్యక్రమం సద్దాం చేతుల మీదుగా. సద్దాం చేతుల మీద. అరే చూసినావా ఇచ్చిన 10 రూపాయలు కూడా ఏమేమో చెప్తుండో. గణేష్ కమిటీ సభ్యులందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి కాసేపట్లో డాన్స్ ప్రోగ్రామ్. గెలిచిన వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్లు కలవు. మక పెట్టే అమాయకత్వం చక చకలాడే వేగం. అమ్మా మండపం దగ్గర మీరు క్యూలో ఉండాలి. తొక్కులారితే కాదు ప్రజల దగ్గర క్యూ కట్టండి. లైన్ జాగ్రత్తగా రెడీ. సాంగ్ సాంగ్. తిక మక పెట్టే అమాయకత్వం చక చకలాడే వేగం. ఓం గణాంతా గణపతి కంభవామి శుక్లా మృదనం విష్ణు యజమానం చతుర్భుజం ప్రధాన వదనం జాయ ధర్మ విగ్రహ ప్రజాంతే. ఒకటి చెప్పు. జరుగుతుంది పూజ జరుగుతుంది. అరే అన్న నేను ఒక్క ఆట కూడా ఆడలే. సరే మళ్ళీ ఎత్తారు ఇప్పుడు. ఏమొద్దు మళ్ళీ మధ్యలో చేదో చెప్తావు. ముగ్గురులో మనోడు బాగా చేసింది కాబట్టి మీ ఇద్దరికి సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్. సిల్వర్ మెడల్ 1000 రూపాయలు సిల్వర్ మెడల్ అన్నదమ్ములు పెట్టి ఇస్తారాకులు ఇవి. అవు రాయి సిల్వరే కదా. సిల్వర్ మెడల్ పెట్టుకో హైలైట్ ఉంటుంది. వాడు 1 రూపాయి తీస్తాలేడరా. అవునరా నేను రెచ్చగొడతా నువ్వు అందుకు వాడు సర్రా. ఈ రోజు గణేష్ ఉత్సవం జరుగుతుంది కావున లడ్డు వేలం చేయడం జరుగుతుంది. సో లడ్డు వేలం పాట భాస్కర్ గారిది 1000 రూపాయలు. అన్నది 5000. 6000. అన్నది 10000. 15000. మీ అన్నానా? పాడు పాడు. 20000. అన్నది 20000. 30000. భాస్కర్ భాస్కర్ గారిది 30000. అన్నది 4 లక్షలు. 5 లక్షలు. భాస్కర్ పాట. భాస్కర్ 5 లక్షలు. అన్నది 10 లక్షలు. 10 లక్షలు అంటే అన్నది ఒకటోసారి రెండోసారి మూడోసారి లడ్డు 10 లక్షలు లడ్డు గెలిచినా అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. 10 లక్షలు లడ్డు అన్న. జాగ్రత్త అన్న. లడ్డు రా టేస్ట్ చూద్దాం. మిగతా లడ్డు టేస్ట్ బాగుంది. 10 లక్షలు లడ్డు. అరే లడ్డు ఏదిరా కుర్రోళ్ళ కట్టాలి మన వెనకాల. 10 లక్షలు ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలన్న. అన్నకి జబల గణేష్ మహారాజ్ కి. కాదురా అర్థమైందా? ఇచ్చిన 10 రూపాయల కోసం ఇంత గణవరం నువ్వు చేసేది? అరే ఎటు పోయిరా మీరు? సద్దాం మేడం దొంగకి తేలు కుట్టినట్టు అంటారు అలాగా కరెక్ట్ గా పాయింట్ చూసుకొని చాలా మంచి ఒక థీమ్ ఉంది ఇందులో. స్కిట్ లో సూపర్ బాయ్స్ ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ సార్ సద్దాం అండి. యాదమ్ రాజ్ ఒక వినాయక చవితిని చూపించేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. టిట్ ఫర్ టాట్ లాస్ట్ లో 10 లక్షల లడ్డు అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. హలో కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరు పాపం పెళ్ళం పిల్లలు అంటారు. ఆగు నన్ను పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావేంటి? వద్దులేండి వదిలేద్దాం. వాల్మీకి కూడా దొంగే. అలాగని చెప్పి ఆయన పోలీసు అప్పు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా? నాకెందుకో వీడియో వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడు అనిపిస్తుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.